నమస్కారం. బిఎన్ఎస్ టీవీలోకి మీకు స్వాగతం. నేటి ముఖ్యాంశం గారు కొల్లూరు గ్రామానికి వెళ్లి ఆడ ఉన్నటువంటి సర్పంచ్ గారితో కలిసి పల్లె ప్రకృతి వనంని ప్రారంభించారు. అదేవిధంగా రైతు వేదికని ప్రారంభించడం జరిగింది. శ్మశాన వాటిక యొక్క ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. వారితో పాటు జడ్పి వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న గారు, ఎంపీపీ చంద్రకాంత్ గారు, సర్పంచ్ గారు అయినటువంటి చంద్రకళ శ్రీనివాస రెడ్డి గారు, ఎస్ఐ గారు, ఎల్వి సర్పంచ్ గారు తదితరులు పాల్గొన్నారు. హరితారం తీసుకున్నా పుష్పాంజలి సమర్పించాలి. నమో అదేవిధంగా విట్టలడి సాప్ కోలూరు తాండా పోయి ఆడ ఉన్నటువంటి కోలూరు తాండాలో మొక్కలు నాటిండు. ఈ కార్యక్రమంలో కోలూరు తాండా సర్పంచ్ సురేష్ గారు పాల్గొనడం జరిగింది. మన తిమ్మాపూర్ గ్రామం ఉన్నది కదా, గా తిమ్మాపూర్ గ్రామంలో దాడుల సాయన అనే వ్యక్తి లాస్ట్ ఇయర్ మరణించడం జరిగింది. గైనా ప్రథమ వర్ధంతి సందర్భంగా గల ఇంటోళ్లు ఒక క్వింటల్ బియ్యము హమారా సారా యూత్ బృందం వాజదాలికి అందించిండు. ఈ బియ్యాన్ని తీసుకుపోయి పేద ప్రజలకు మీ ఆధ్వర్యంలో అందించాలని కోరిండు. దాంతో వాజదాలి మాట్లాడుతున్నారు. దారుల సాయన్న గారు మన మధ్యలో లేకపోవడం చాలా చింతిస్తున్నాము. మరి తమ కుటుంబాలకు మేము పగడ సానుభూతి తెలియజేస్తున్నాము. మరియు తన జ్ఞాపకార్థం ఈరోజు నిరుపేదలకు తన వంతు ఆహారాన్ని అందించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. మేము హమారా సహారా తరఫున అభినందిస్తా ఉన్నాము. మరి ఇలాంటి సందర్భాలలో మీరు నిరుపేదలకు ఆలోచించిన విషయాన్ని మేము అభినందిస్తా ఉన్నాము. మరి ఇలానే అందరూ ఈ కుటుంబం లాగా ఆలోచించి నిరుపేదలకు మీ వంతు సహాయం చేయాల్సిందిగా హమారా సహారా కోరుతా ఉన్నది. మరి తనకు మనశ్శాంతి కలగాలని హమారా సహారా తరఫున కోరుతా ఉన్నాము. వైంస మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన దాడుల్లో సాయన్న అనే ఒక చిరుద్యోగి, వానలపాడు దక్కన్ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న చిరుద్యోగి. గత సంవత్సరం ఇదే రోజు స్వర్గస్థులైనందుకు చింతిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా అతని యొక్క స్నేహితులు అండగా ఉంటాం. గట్లనే మన బైన్స మున్సిపాలిటీ ఉన్నది కదా, ఇక మున్సిపాలిటీలో మన కాలనీ నివాసులు రాజీవ్ వాసులు వచ్చి, సార్ ఏమైనా మీకు న్యాయం ఉన్నదా, ఎన్ని రోజులైంది, మేము ఓటర్స్ కామా, దాదాపు 5-6 సంవత్సరాలు అయింది మేము ఒత్తుకుంటూనే ఉన్నాం, ఫోన్లు చేస్తూనే ఉన్నాం, కమిషనర్ సార్ మీకు ఫోన్ చేసినా మీరు పట్టించుకుంటలేరు, మాకు రోడ్లు లేవి, డ్రైనేజ్ లేవి, మీద మొత్తం గుంతలు ఉన్నాయి, డ్రైనేజ్లు లేక నీళ్లు మొత్తం మా ఇంట్లో పోతున్నాయి, జర పట్టించుకోలేదు సార్, లేకపోతే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చి పోయిండు. మాధవ్
ఇంతవరకు ముగ్గురు కౌన్సిలర్లు కూడా అయ్యారు కానీ ఎటువంటి డెవలప్మెంట్ మాత్రం అక్కడ జరగలేదు. డ్రైనేజ్లో చిన్న పిల్లలు పడుతున్నారు, ముసలోళ్ళు కూడా పడుతున్నారు. మొన్న వర్షపాతం అయినప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్లు మొత్తము బోర్లు కూడా పోయింది. ఆ బోరు మీద కనీసం 200 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. రేపటి నాడు డైరీ అయితే దానికి జిమ్మేదారి ఎవరు వహించుకుంటారు? అక్కడ ఇంతకంటే ముందు కూడా బోర్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి 2 మూగజీవాలు అక్కడనే చనిపోయినాయి. అదే సమయంలో మనుషులు వస్తే అక్కడనే చనిపోయే టైం కూడా ఉంది. ఇప్పటికీ కూడా మొన్న మిషన్ భగీరథ్లో పని చేయడం జరిగింది. అక్కడ పైప్ అనేది బోర్ది లీకేజ్ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించకుండా ఏదో తూతు పనులు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. లాస్ట్కు మున్సిపాలిటీ కూడా ఇవాళ వచ్చాం, అయినా కానీ కమిషనర్ సార్ పట్టించుకోవడం లేదు. ఎందుకని మా మీద ఇంత వివక్ష? మాకు ఓటర్ లేదా? ఇక్కడ మేము బైసొల్లు కామా? ఎందుకోసం ఇది అంత? మాకు ఒక సమితి పిల్లల్లాగా మాకు ఎందుకు చూస్తున్నారని మేము విన్నట్టు ఒక విజ్ఞాపన చేస్తున్నాం సార్. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వేరే గల్లీలోకి అయితే ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారు? కనీసం మా గల్లీకు ఓన్లీ డ్రైనేజ్లు అయినా చెయ్యండి, ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అంత పేదవాళ్ళు బీదవాళ్ళే ఉన్నారు, ఎవ్వరు ఉండాలి మా గల్లీకు లేరు. లాస్ట్కు వస్తే మేము కంబలు కూడా కొని అక్కడ మేము పెట్టేసినాం, లైట్లు కూడా అక్కడ పెట్టాము. ఎంతవరకు చేయాలా సారు? కనీసం మా బతికే బరోబరు లేదు, అయితే ఈ పనులు ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు ఎస్సీ హాస్టల్ నుంచి అక్కడ లాస్ట్ షమ్మి తోటకు వెళ్ళే వరకు ఆ రోడ్డు కూడా మొన్న వర్షపాతానికి మొత్తం గిట్టి వెళ్ళిపోయింది. నడవడం అంతే చాలా కష్టం అవుతుంది. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి అప్లికేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కమిషనర్ సాబ్కు నేను ఫోన్ చేస్తే బీహోగా మాట్లాడుతున్నాడు. ఇక ఎన్ని రోజులు మాతో మాట్లాడతారో? ఇది లాస్ట్. ఇక రేపటి నాడు కేటీఆర్ సార్ వస్తే కేటీఆర్ సార్కు కూడా మేము అందరం కలిసి సార్కు కూడా ఒక విజ్ఞాపన ఇస్తాం. మరి ఆనాడు మాకు మీరు ఏం అనొద్దు, ఎందుకంటే మా గురించి మీరు పట్టించుకోకుండా లేరు. అయితే మేము రేపు కేటీఆర్ సార్ వస్తే కేటీఆర్కి ర్యాలీగా అడ్డుకుంటామని అయితే మీ మీడియా వాళ్ళు కూడా చెప్తున్నాం. పెట్టేవయ్యా, ఫోన్ పెట్టేయమంటున్నాడు. నువ్వు ఎవరు మాట్లాడేది అడుగుతూ సార్? నేను ఒక సిటిజన్ అని అంటున్నా, వేరే మా వెనుక ఏ రాజకీయం లేదు, మా వెనుక ఏ కౌన్సిలర్ లేరు. మేమందరం ప్రజలే, ప్రతి ఒక్కళ్ళు కష్టం చేసి బతికే వాళ్ళు. ఇక్కడ ఎవరు జాబర్స్ లేరు, ఎవరు లేరు. గట్లనే సమాచార హక్కు చట్టం ఉన్నది కదా, ఇగో దాంట్లో పనిచేసే మణదీప్ అనే కార్యకర్త మీద పినపాక మండలానికి చెందినటువంటి ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఇగో అక్రమ కేసులు పెట్టిండట, మామిడినే కేసు వేస్తావా అని. గట్లనే ఇలాంటి జరగద్దని మన కలీం సాబ్ బృందము నిర్మల్ జిల్లాల కలెక్టర్ సార్కు వినతి పత్రం ఇచ్చిందట. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ గారిని కలిసి భద్రాద్రి కొత్తగూడెం తినపాక మండలానికి సంబంధించినటువంటి నల్లపు మణిదీప్ అనే కార్యకర్తపై తినపాక మండల డిప్యూటీ తహసీల్దార్ మరియు తహసీల్దార్ గారు అక్రమంగా సమాచారం అడిగితే కేసులు బనాయించడం జరిగింది. దానికి నిరసనగా ఈ ఘటనను ఖండిస్తూ మేము ఇవాళ కలెక్టరేట్లో వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. నిరసన తెలుపుతూ మేము ఒకటే కోరుతున్నాం అధికారులకు, చట్టానికి బాసటగా చట్టానికి అమలు పరిచే విధంగా ఉండాల్సిన మీరు ఇలా ప్రశ్నించే వారిపై కక్ష కట్టడం, సమాజాన్ని తట్టి లేపే వారిపైన అక్రమంగా కేసులు బనాయించడం, ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో ప్రశ్నించేవారు లేకుంటే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు రాజ్యమెలుతాయి. అందువల్ల దీనిని నిర్మూలించే విధంగా కృషి చేస్తూ నల్లపు మణిదీప్ అనే కార్యకర్త అక్కడ ఎంతో పట్టుదలతో శ్రమిస్తున్నాడు. అయినపై అక్రమంగా పెట్టిన కేసు వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రతి సమాచార హక్కు చట్టం కార్యకర్తను రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఇగో ఖానాపురం మండల కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ అందరు వామపక్షాలు అందరూ కలిసి టీఆర్ఎస్ వాళ్ళు 100 ఎకరాల భూమి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచుల్ని అని ఇస్తే దాంట్లోకెళ్ళి 30 ఎకరాల భూమి ఈ టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారు, గట్లనే అడవి శాఖకి ఇస్తున్నారు అని వీళ్ళు ఇగో మాట్లాడుతున్నారు. వీళ్ళు
బదులుగా ఈ రోజు ఐబిలో మా అధ్యక్షతం మండల ప్రెసిడెంట్ అలాగా దంత గిరిజన బిడ్డ కిషోర్ నాయకు శబ్దిల్ పాషా కౌన్సిలర్ అండ్ నిర్మల్ రమేష్ టౌన్ ప్రెసిడెంట్ అండ్ జైర్ భాయ్ సీనియర్ డిస్ట్రిక్ట్ నాయకులు అదేవిధంగా యూసుఫ్ ఖాన్ ఎక్స్ డిప్యూటీ గారు తుర్సతి మామ మండల్ వైసీపీ గారు ఎక్స్ అదేవిధంగా శబ్దిల్ పాషా హకీం భాయ్ శివ జైర్ భాయ్ నయీం భాయ్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారి ముద్రపడ్డ అంశాలు ఎవరైతున్నారో అవగాహన లేని విధంగా ప్రశ్నపెట్టి వినడం సిగ్గుచేటు ఎందుకంటే మేము క్లుప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కలిసి అవగాహనతోని ఆలోచనతోని ఏదైతే మీరు 110 ఎకరాల భూమిలో 36 ఎకరాల భూమి ఇచ్చినట్టు మేము ప్రూవ్ చేసుకొని మేము ప్రశ్నపెట్టి ఇవ్వడం జరిగింది నిలదీయడం జరిగింది కానీ అవగాహన లేకుండా వాళ్ళు నిన్న మా ఎమ్మెల్యే గారు స్పందించలేదు మీ 36 ఎకరాల భూమి మేము ఇంటర్నల్ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది ముదోల్లో బెల్లాల్లో ఖానాపూర్లో అని చెప్పాలి సిగ్గుగా ఉండాలా ఏదైనా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలా ఏదో వాళ్ళు ఇచ్చింది కదా మేము ఇస్తున్నామంటే కాదు దయచేసి ఇప్పటికైనా కనదరవండి 36 ఎకరాల భూమిని భూమి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదల కోసం ఇల్లు ఇవ్వడాని కోసం ఇచ్చిన భూమిని మొన్న 36 ఎకరాల భూమి ఫారెస్ట్ కు కేటాయించిందని ఎంఆర్ఓ గారి వివరణ అడిగినాడు పోయిన రోజు ఎంఆర్ఓ గారు క్లుప్తంగా మాకు మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాల అనుసారం మేరకే 36 ఎకరాల భూమి ఇవ్వడం జరిగిందని కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది ఫారెస్ట్ అటవీ శాఖకు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక మంత్రివర్యులు కేటాయించడాన్ని మేము తెలంగాణ జనసమితి సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇయ్యాల రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 110 ఎకరాల భూమిని కేవలం ఖానాపూర్లోనే సేకరించడం అనేది జరిగింది గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే అది ఏదైతే భూమి ఉందో ఆ భూమిని కేటాయించడం జరిగింది